మీడియా మిత్రులకు మొట్టమొదటిగా నిన్న ప్రతమ ముఖ్యమంత్రి గారు వెనుకబండి జిల్లాలైనటువంటి ఉత్తరాంధ్రకి మణిహారంగా ఉన్నటువంటి విశాఖ నగరం రాజధానిగా మూడవ రాజధానిగా ఒక ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయనందుకు అవకాశాలు ఉన్నాయి ఎందుకు చేయకూడదు పరిపాలన వికేంద్రీకరణ చేయాలని ఆయన చేసినటువంటి గొప్ప ప్రకటన విశాఖ వాసులకు ఉత్తరాంధ్ర ప్రజలకు ఏదైతే దశాబ్దాల నుంచి శాపగ్రస్తులై వెలుగుబాటుతనంలో బానిసలుగా నడుస్తుందో అటువంటి దానికి శ్రీరామచంద్రుడు పాదస్పరిస్తే అహల్యకి శాప విమోచన ఎట్లా జరిగిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన చేతి చలవతో నోటి మాటతో ఆయన నిర్ణయంతో శాప విముక్తి మాకు అయింది. మహారదశ ఏదైతే మొన్న విజయసాయిరెడ్డి గారు అన్నారో ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలకు మహారదశ పట్టిందని మేము ఈరోజు గొప్పగా గర్వంగా ఆయనకి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది మొట్టమొదటి అంశం. రెండు, సీనియర్ నాయకులు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారు 87వ జయంతి సభ రేపు సాయంత్రం 4:30 గురజాడ కళాక్షేత్రం సిరిపురం నందు సాయంత్రం 4:00 సభ జరుగుతుంది. ఆ కార్యక్రమానికి జిల్లా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, విజయసాయిరెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఆయన అవకాశాన్ని బట్టి నేను తప్పకుండా హాజరవనందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. అట్లాగే మన పార్లమెంట్ సభ్యులు ఎంఏవి సత్యనారాయణ గారు, తర్వాత అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సత్యవతి గారు, మాధవ్ గారు అరకు, అలాగే మన నగర సమన్వయకర్తలు, మన ముఖ్యంగా నగర అధ్యక్షుడు వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు సీనియర్ నాయకుడు వంశీకృష్ణ గారు, అలాగే సమన్వయకర్తలు ఈస్ట్ అక్రమణ విజయనర్మల్ గారు, వెస్ట్ మల్ల విజయప్రసాద్ గారు, నార్త్ కేకే రాజు గారు, అలాగే శాసనసభ్యులు నాగిరెడ్డి గారు, అదీప్ రాజు గారు, అమర్నాథ్ గారు, బాబురావు గారు, ధర్మశ్రీ గారు, విప్పు బూడి ముచ్చాలనాయుడు గారు, గణేష్ గారు, భాగ్యలక్ష్మి పాడేరు, అరకు పాల్గొన గారు, వీళ్ళందరూ కూడా దాడి వీరభద్రరావు గారు సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, వీళ్ళందరూ కూడా రేపు కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ద్రోణంరాజు సత్యనారాయణ గారి జయంతి సభ ఇది ఏదో సంబరాలు చేసుకున్నందుకో కేకులు కట్ చేసుకున్నందుకో ఎప్పుడూ ప్రారంభించలేదు. 1977లో ఇది మొదలుపెట్టినటువంటి ప్రస్థానం. ఆ ప్రస్థానం ఒక ఆత్మీయ కలయిక కింద అప్పటి వరకు ఏ రకంగా రాజకీయ వాతావరణం ఉంది, ఏ రకంగా మనం చేశాం, భవిష్యత్తులో ముందుకు ఏ రకంగా మనం అందరం కలిసి వెలిసి వెళ్ళాలి, ఒక కార్యాచరణ ప్రణాళిక రూపంగా ఒక అంతర్మదనం చేసుకుని ముందుకు వెళ్ళేటటువంటి ఒక కార్యక్రమంగానే పెట్టేవారు. అది ఆయన జన్మించినంతకాలం అది జరిగింది. ఆయన తదనంతరం కూడా అది జరిపించి ఈరోజు వరకు కూడా ఎక్కడ కూడా అవాంతరాలు లేకుండా కార్యక్రమం జరుపుతున్నాం. ముఖ్యంగా రేపు 87వ జయంతి సభ ఇది చెప్పాలంటే కీలకమైనటువంటి సభలాంటిదే ఇది. ఎందుకనంటే నూతన ముఖ్యమంత్రిగా 6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఆయన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో ఆయన ఏదైతే ప్రజలకి పాదయాత్రలో మాటిచ్చారో ప్రతి అంశాన్ని కూడా ఈ 6 నెలల్లో చేసి చూపించారు. పేదల మనిషిగా, దళితుల మనిషిగా, బలహీన వర్గాల మనిషిగా, మైనారిటీల మనిషిగా, మధ్యతరగతి కుటుంబీకులకు అన్ని వర్గాలకి చెందినటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రిగా పేరుగాంచి ఈరోజు ఈ విశాఖ నగరంలో విశాఖ జిల్లాలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంక్షేమ కార్యక్రమాలకు పునాదులు వేసేటటువంటి ఒక గొప్ప నాయకుడు నాయకత్వంలో ఈరోజు ముందుకు వెళ్తున్నాం. అట్లాగే రేపు కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉన్నాయి, జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు పెద్దలందరూ కూడా అక్కడ మాట్లాడతారు. భవిష్యత్తులో
స్థానికంగా పార్టీని ఎలా బలోపేతం చేయాలి, మన యొక్క కార్యాచరణ ఏంటి, మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని వంశీకృష్ణ అధ్యక్షతన సభ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా ప్రసంగిస్తారు. యాలగిరి లక్ష్మీప్రసాద్ గారు కూడా వస్తున్నారు. అందరూ కూడా ద్రోణంరాజు సత్యనారాయణ గారి జయంతి సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు కానీ దుష్ప్రచారాలు కానీ, అట్లాగే రేపు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కానీ నాయకుడు కానీ ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఏ రకంగా పార్టీని బలోపేతం చేయాలి, ప్రభుత్వ పథకాలు పేదలకు అందినందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రతిపక్ష విషయంలో జిల్లా అభివృద్ధి విషయంలో ఏ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం, ఏ రకంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాలు ముందుకు వెళ్తున్నాయి, అధికార యంత్రాంగం అటు ప్రజాప్రతినిధి గారి 87వ జయంతి